హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో నేతి బొబ్బట్లను మీతో షేర్ చేస్తున్నానండి. ఈ బొబ్బట్లను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. బొబ్బట్లని, పోలీలని, అలాగే భక్ష్యాలని కూడా పిలుస్తూ ఉంటారు కదా. మరి ఈ నేతి బొబ్బట్లని మనము చాలా పత్లాగా, అలాగే స్టఫింగ్ అనేది అస్సలు బయటికి రాకుండా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దామండి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా, స్టఫింగ్ అనేది ఎక్కడా కూడా బయటికి రాకుండా మనం భక్ష్యాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ముందుగా ఈ భక్ష్యాలను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 1 కప్పు, ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతో ఒక 1 కప్పు శనగపప్పుని నేను ఒక 2 అవర్స్ ముందు వాష్ చేసుకుని ఫ్రెష్గా వాటర్ వేసి నానపెట్టుకున్నానండి. ఇలా నానపెట్టుకోవడం వల్ల పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ పప్పుని మనం ఉడికించుకుందాం. పప్పుని కుక్కర్లో వేసుకుంటే త్వరగా ఉడికిపోతుందండి. పప్పు ఉడికేలోపు మనం పిండిని కలుపుకుందాము. మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. ఇక్కడ మైదా పిండి వాడట్లేదండి. 2 కప్పుల గోధుమ పిండిలో 1/4 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇందులోకి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గానే కలుపుకోండి. మనం చపాతీకి కొంచెం సెమీ సాఫ్ట్గా కొంచెం కలుపుకుంటాం కదండి, అలా కాకుండా దీనికి సాఫ్ట్గా కలుపుకోండి. ఒక 5 నిమిషాల పాటు బాగా నీట్ చేస్తూ కలిపారంటే పిండి చక్కగా నానుతుంది అనమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా అప్లై చేసుకొని ఈ బౌల్పై మూత పెట్టుకొని 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఇంతలోకి మనకు పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఒక స్టెయినర్లో వేసుకొని ఒక బౌల్లో పెట్టారంటే మిగతా వాటర్ని కూడా వడిసిపోతాయి, ఈ పప్పు కూడా చల్లారిపోతుంది. ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పప్పు అంతా వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పప్పుని, ఈ పప్పులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఘీని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు తురిమిన బెల్లంని తీసుకొని నెయ్యిలో వేసుకోండి. వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుతూ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పు మిశ్రమాన్ని కూడా ఈ బెల్లం మిశ్రమంలో వేసుకోండి. ఇక్కడ బెల్లంని కూడా నేను సపరేట్గా మిక్సీ పట్టుకున్నానండి, అందుకే పొడి పొడిగా ఉంది. ఇలా పొడి పొడిగా ఉన్న బెల్లము అలాగే పప్పు మిశ్రమం కలిసే విధంగా కలుపుకోండి. మరీ కొంచెం మెత్తగా అయ్యే వరకు కాకుండా ఈ విధంగా మొత్తం పప్పు అంతా కూడా బెల్లంలో కలిసే విధంగా స్మాష్ చేస్తూ కలుపుకోండి. వేడికి కొంచెం మెత్తపడిపోతుంది. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి. సోంపు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా స్మాష్ చేస్తూ కలుపుకున్నారంటే మనకు స్టఫింగ్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ని ఆపేసి మరొక బౌల్లోకి ఈ మిశ్రమాన్ని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ మిశ్రమం అంతా కూడా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం చేయితో కొంచెం కదుపుతూ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో పిండి ముద్దలని, అంటే స్టఫింగ్ ముద్దలని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, బెల్లంని గ్రైండ్ చేసి, పప్పుని గ్రైండ్ చేసి మనం ఈజీగా ఈ విధంగా స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చేయికి నెయ్యి అప్లై చేసుకుంటూ స్టఫింగ్ ముద్దలని మనం ఈ సైజులో ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇంతలోకి మనకు పిండి కూడా నానిపోతుంది అన్నమాట. స్టఫింగ్ ముద్దలపై మూత పెట్టుకోండి తప్పకుండా. ఈ విధంగా పిండి నానిపోయింది కదా, మనం పిండిని మరొకసారి నీట్ చేసుకొని ఇప్పుడు పిండి ముద్దలని స్టఫింగ్ కంటే కొంచెం పెద్దగా తీసుకోండి. పిండి చూస్తున్నారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలండి. ఇలా తీసుకున్న పిండిని మనం పొడి పిండి చల్లుకుంటూ మనం బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవడమే. లేదు అంటే మీరు ఇంకొక విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే పొడి పిండి చల్లుకుంటూ ఈ విధంగా ఫస్ట్ పూరిలాగా తాల్చుకున్నాను, తర్వాత స్టఫింగ్ని పెట్టేసి ఇవి నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా స్టఫింగ్ అంతా కూడా మధ్యలో ఉంచేసి పైన ఎగ్జిస్టింగ్ పిండిని తీసేసి ఈ విధంగా మళ్ళీ చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విధంగానే నేను భక్ష్యపాలు బొబ్బట్లని ప్రిపేర్ చేస్తానండి. మనం ఇలా చేసినా కూడా స్టఫింగ్ అనేది ఎక్కడా బయటికి రాకుండా
అలాగే ఎంత పల్చగా అయితే అంత పల్చగా మనం బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా పగుళ్ళు రాకుండా బొబ్బట్లు అనేవి సూపర్గా ఉంటాయి. పైన పొడిపిండి అనేది కొంచెం ఉంటుంది కదండి, ఈ విధంగా కొంచెం రబ్ చేసినట్టుగా అంటే పొడిపిండి అంతా కూడా పోతుందన్నమాట. ఇదే ప్రాసెస్లో మిగతా బొబ్బట్లని కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగానే మనం కాలుస్తూ ఈ బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా తొందరగా అయిపోతుంది. అలాగే కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళకైనా కొత్తగా చేస్తున్న వాళ్ళకైనా కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. చాలా ఈజీగా మనం బొబ్బట్లని ప్రిపేర్ చేయొచ్చు. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా సూపర్గా మనకు తింటుంటే తినాలనిపించే విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా అన్ని బొబ్బట్లని కూడా ఒకటేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే మనం చేస్తూ బొబ్బట్లని కాలుస్తూ చేసామంటే ఇంకా త్వరగా మన పని కంప్లీట్ అయిపోతుంది. ఇంతలోకి ప్యాన్ స్టవ్ పై పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నెయ్యిని అప్లై చేసుకుని బొబ్బట్లని అటు ఇటు ఒక హాఫ్ మినిట్ పాటు టర్న్ చేస్తూ కాల్చుకున్నారంటే బొబ్బట్టు పెనం కత్తుకోకుండా ఉంటుంది. అప్పుడు పైన ఘీని అప్లై చేసుకుంటూ మనం మంచి కలర్ వచ్చే వరకు కూడా కాల్చుకోవాలి. ఈ విధంగా ఘీని అప్లై చేయడం వల్ల మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బొబ్బట్లు మనకి కొంచెం పొంగుతూ కూడా వస్తాయన్నమాట. చూడండి, మంచి కలర్తో మనకు బొబ్బట్లు అనేవి ఫ్రై అవుతున్నాయి కదా. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చండి. చాలా సూపర్గా వస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మాడిపోతాయి కాబట్టి మనం స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మిగతా బొబ్బట్లను కూడా ఈ విధంగా నెయ్యి అప్లై చేస్తూ ఒక హాఫ్ మినిట్ అటు ఇటు టర్న్ చేసుకుని మళ్ళీ పైన నెయ్యి అప్లై చేస్తూ కాల్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కొత్తగా చేస్తున్న వాళ్ళు ఎలా వస్తాయో అని కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రస్ట్ మీ అండి, చాలా సింపుల్గా ఈజీగా వస్తాయి. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసామంటే బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్గా ఈజీగా ఉంది కదా. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకున్నట్లయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు ముందుగా చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.